సి ఆ టేబుల్లో సీక్వల్ డేటాబేస్ లో మన టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో మనం అసలు ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్న డేటాబేస్ లో ఓకే మనం ఏం క్వరీస్ రాయాలన్నా సరే క్వరీస్ ఏమన్నా కూడా మనం రైట్ చేయాలంటే మనం కంపల్సరీ డిఎంఎల్ డిడిఎల్ అనేవి మ్యాండేటరీ యూజ్ చేస్తాం. మీరు ఏ క్వరీ అయినా తీసుకోండి ఒక డిడిఎల్ కమాండ్ కానీ ఒక డిఎంఎల్ కమాండ్ కానీ కంపల్సరీ ఉంటుంది ఓకేనా. అండ్ డిసిఎల్ టీసీఎల్ వచ్చేసి నేను మీకు చెప్తాను ఓకేనా. సో ఇక్కడ డిఎంఎల్ లో మనకి సెలెక్ట్ అనే కమాండ్ ఉంది, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం ఓకేనా. తర్వాత వచ్చేసి డిడిఎల్ డిడిఎల్లో మనకు వచ్చేసి క్రియేట్ ఆల్టర్ డ్రాప్ ట్రంకేట్. ఇక డిఎంఎల్ అంటే ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిసిఎల్ వచ్చేసి డేటా కంట్రోలింగ్ లాంగ్వేజ్, టీసీఎల్ వచ్చేసి ట్రాన్సాక్షన్ కంట్రోలింగ్ లాంగ్వేజ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నేను ఏం చెప్తున్నా అంటే ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని నోట్ డౌన్ చేసుకుంటా ఉండండి ఓకేనా, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. సీక్వెల్ బేసిక్ థింగ్స్, ద బేసిక్ థింగ్స్. ఇట్ యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? హలో, హలో, యా, ఐ గాట్ యూ పాయింట్. యా ఐ అవైలబుల్ టు యూ? ఎస్ ఎస్ యా ప్లీజ్ రెస్పాండ్ మ్యాన్. ఓకే ప్లీజ్ రెస్పాండ్, బికాజ్ యు ఓన్లీ దేర్ రైట్? సో యు ఆర్ దేర్ ఆర్ నాట్ ఐఎమ్ నాట్ ఐ డోంట్ నో దట్ రైట్? సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ దట్ వెన్ ఎవర్ ఐఎమ్ కాలింగ్ యూ ప్లీజ్ ట్రై టు రెస్పాండ్ ఫర్ మీ ఓకే. ఇట్స్ మై రిక్వెస్ట్. షూర్ డెఫినెట్లీ. సో ఇన్ ద సీక్వెల్ వి ఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ద కమాండ్స్ వి డిస్కస్డ్ యాక్చువల్లీ యెస్టర్డే ఇన్ ద కమాండ్ డిఎల్ డిఎంఎల్ అండ్ డిసిఎల్ డిసిఎల్. సో డిఎంఎల్ మీన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఓకే, విచ్ ఇస్ యూస్ టు ఇన్సర్ట్ యువర్ డేటా, విచ్ ఇస్ యూస్ టు అప్డేట్ యువర్ డేటా, విచ్ ఇస్ యూస్ టు డిలీట్ యువర్ రికార్డ్స్ ఇన్ యువర్ టేబుల్ ఓకే. అండ్ దీస్ ఆర్ ద డిఎంఎల్ కమాండ్స్ ఓకే. విల్ సీ దట్ ప్రాక్టికల్లీ వైల్ వీఆర్ రైటింగ్ ద క్వరీస్. అండ్ కమింగ్ టు డిడిఎల్, డిడిఎల్ మీన్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. Whenever you are working with the structure of the table, okay, whenever you are going to work with structure of the table, you need to go for DDL commands, which are create, alter, drop, and truncate. And DCL command is there, data controlling language, and TCL or transaction controlling language. Okay, we'll see that practically. Don't worry about this. So just we need to know what are the commands we are going to see. Okay, these are with the help of these commands we are going to insert the data. There will be two things. Okay, actually there will be two things. One is managing the existing data, or else developing or creating any data or storing the data in your database. Okay, that is the two things. Now, clauses. In the clauses, if you need to discuss about the from function, sorry, from class, where class, group by, having, select, order by, limit. These all the clauses also will be there in each and every query. See, మనం చెప్పుకున్నట్టుగా తెలుగు అర్థమవుతుంది కదండి. ఎస్ ఎస్ అవునండి. ఓకే, ఇఫ్ ఐ నీడ్ టు కంటిన్యూ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ప్లీజ్ లెట్ మీ నో దట్. ఎనీథింగ్ షుడ్ బి ఫైన్ అండి, సారీ. ఎనీథింగ్ షుడ్ బి ఫైన్ అండి. ఓకే ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సీ యాక్చువల్లీ వెన్ ఐమ్ సేయింగ్ దట్ క్లాజెస్, వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు రైట్ ఎనీ వన్ క్వరీ ఓకే, ఇట్ షుడ్ బి హావింగ్ ఈదర్ కమాండ్స్ ఆర్ ద క్లాజెస్. ఈదర్ కమాండ్స్ ఆర్ ద క్లాజెస్. See, for example, I need to get the data from the I need to display each and every data in my table. Now what I need to do is I need to write the query for that select star from the table name. See, as we discussed, where the select is there Yes. in my DML command, right? Yeah. Now where my from is there in the clauses. Whatever query you are going to write in each and every query, either it will be having the from, either it will be having select. The where also will be there, the group by also will be there, having also will be there, select will be there, order by will be there, limit will be there. Each and everything, whatever it is, based on your requirement while you are writing any one query, these clauses will be there. Okay, it means now what is from? Choose and join the tables to get base data. Okay, now coming to where clause will be used to filter your data or sort out your data. It means you can restrict that column which data you need to display. Okay, and coming to that having also, sorry, coming to that group by. Group by means it will be aggregating that actual, I mean, it will be aggregating that column. It means
we are having the duplicate values, we are having the duplicate rows and the columns. So if I need to get that sum of the value, it means see, for example, I'm having some department, departments. What is that? There is a mechanical department in my employees, sorry, in my organization. There is one more is there, electrical department, okay, and there is civil department. So we are having these type of departments. So in these type of departments, we are having three, right? We are having four, we are having six. Now when I'm grouping down, see, when I'm three means it will be having in the records three rows, yes or no? This is a table, okay, this is my table. In this table we are having the department, okay, department is there, employee name or employee ID is there, okay. Now in the departments, sorry, give me a second. గుడ్ ఈవినింగ్ మణికంఠ. యా హాయ్, గుడ్ ఈవినింగ్. సి ఇక్కడ నాకు ఏంటంటే, ఓకే గివ్ మీ సెకండ్. ఇక్కడ నేను ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నాకు ఒక టేబుల్ ఉంది, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో నాకు అజ్యూమ్ చేసుకోండి, యాక్చువల్గా నేను పెద్ద పెయింటర్ కాదు, ఓకేనా? ఇక్కడ నాకు ఎంప్లాయీ నేమ్ ఉందనుకోండి, తర్వాత వచ్చేసి ఎంజాయ్మెంట్ ఇక్కడ నాకు వచ్చేసి ఎంప్లాయీ నేమ్ ఉంది, తర్వాత వచ్చేసి ఎంప్లాయీ నేము, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి ఉంది, ఓకే, ఐడి ఆఫ్ ది ఎంప్లాయీ, ఐడి ఆఫ్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇక్కడ వచ్చి డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చి శాలరీ ఉంది, ఓకే, శాలరీ అనే ఒక టేబుల్ ఉంది. ఇప్పుడు నేనేంటంటే, ఏ అనే ఒక నేమ్ ఉంది, బి అనే ఒక నేమ్ ఉంది, సి అనే ఒక నేమ్ ఉంది. ఇప్పుడు ఐడి వచ్చేసి 1, 2, 3. నా డిపార్ట్మెంట్ వచ్చేసి మెకానికల్, తర్వాత వచ్చేసి ఎలక్ట్రీషియన్, అండ్ దెన్ అగైన్ ఈజ్ ద సివిల్, ఓకే. నేను ఏం చేస్తాను అంటే ఇంకొకటి క్రియేట్ చేస్తా కాలం. డి సి సారీ డి ఇటు వచ్చేసి ఏ, ఓకే, ఇది 3, 4, 5. ఇక్కడ ఏంటంటే డిలో డి అనే ఎంప్లాయీ కూడా మెకానికల్ డిపార్ట్మెంటే, ఈ అనే ఎంప్లాయీ కూడా మెకానికల్ డిపార్ట్మెంట్ అనుకోండి. శాలరీ వచ్చేసి సంథింగ్ ఎక్స్వైజెడ్, ఓకే, సంథింగ్ శాలరీ, ఓకే, సంథింగ్ శాలరీ ఇస్తే. నా ఇప్పుడు గ్రూప్ బై అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ డిపార్ట్మెంట్ని గ్రూప్ బై చేస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, మెకానికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కౌంట్ ఇక్కడ వస్తుంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్లో, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఇది ఒకటి, డి ఒకటి, ఈ ఒకటి, ఏ ఒకటి, అవునా? త్రీ వస్తుంది. ఇప్పుడు నేను ఎలక్ట్రీషియన్ కానీ సివిల్ కానీ, ఐ మీన్ ఎంతమంది ఎవరున్నారు ఎంప్లాయీస్ అనేది నేను పరిగాస్తే నాకేమొస్తుంది ఇక్కడ, ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కలే ఉన్నారు, అవునా? తర్వాత సివిల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కలే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను నేను? గ్రూప్ బై చేశాను. గ్రూప్ బై చేస్తే ఏమైంది ఇక్కడ నాకు, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అది నాకు గ్రూప్ బై చేసింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఈ రికార్డ్స్ అనేవి గ్రూప్ బై చేసింది. అర్థమైందా? ఈ డూప్లికేట్ రికార్డ్ అనేది ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసింది, అవునా కదా? సరే, ఏదైతే ఉందో అది మనకి ఇచ్చింది. ఏంటి అది? ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో అది ఇచ్చింది, ఓకేనా? నేను చూస్తామండి, అది కూడా చూస్తాం మనం. ఎవ్రీథింగ్ విల్ సీ దాట్, డోంట్ వరీ అబౌట్ దిస్, ఓకే. తర్వాత వచ్చేసి గ్రూప్ బై. హావింగ్ అంటే, హావింగ్ వచ్చేసి ఇది కూడా ఫిల్టర్కి, ఫిల్టర్ టు ఫిల్టర్ ద డేటా అండి. ఇది కూడా మనం ఒక టేబుల్లో, ఒక డేటా టేబుల్లో మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటే నేను అది కూడా యూజ్ చేసుకోవచ్చు, హావింగ్. బట్ నేను వేరు అనేది ఒకటి ఉంది, హావింగ్ అనేది, ఇవి రెండు కూడా డేటాని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వేర్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, హావింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనేది మనం చూస్తాం. హావింగ్ వచ్చేసి మనకి అగ్రిగేటెడ్ కాలం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం, వేర్ అనేది అవసరం, వేర్ అనేది మనకు అవసరం లేదు.
యాక్చువల్ కాలం మీద మనం వేరే కండిషన్ అప్లై చేసుకుంటాం, ఐ మీన్ వేర్ క్లాజ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సెలెక్ట్ వచ్చేసి టు సెలెక్ట్ ద టేబుల్ వచ్చేసి మనం ఈ సెలెక్ట్ అనే క్లాస్ యూజ్ చేసుకుంటాం. ఆర్డర్ బై, ఆర్డర్ బై అంటే మనకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ తెలుసు కదా, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ తెలుసు కదా, సార్టింగ్ అది మనకు ఆర్డర్ బై. లిమిట్ వచ్చేసి లిమిట్స్ ద రిటర్న్స్ ద డేటా టు ఏ కౌంట్. సి ఇప్పుడు నాకు 1000 రోస్ ఉన్నాయి అనుకోండి, నాకు ఆ 1000 రోస్ వద్దు, నేను సెలెక్ట్ చేసిన ఐ మీన్ నేను సెలెక్ట్ చేసి నేను డేటా ఏదైతే నా రిక్వైర్మెంట్ ఉందో ఆ డేటాలో నాకు 1000 రోస్ కావాల్సిన పని లేదు. ఓన్లీ నాకు 100 రోస్ కావాలంటే నేను లిమిట్ 100 ఇచ్చేసుకుంటాను, నాకు 100 రోస్ నాకు డిస్ప్లే అయితే. సో ఇలా క్లాజెస్ లేకుండా ఒక్క క్వరీ కూడా ఉండదు, అలాగే కమాండ్స్ లేకుండా నో దెర్ విల్ బి నథింగ్ ఇన్ ద క్వరీ. అర్థమైందా? నా క్లాజెస్, నెక్స్ట్ వచ్చేసి కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు మీరు నేర్చుకోవాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, ఏంటంటే డేటా టైప్స్. ఏంటంటే డేటా టైప్స్. సో ఇక డేటా టైప్స్ అనేది ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేశానంటే, మీరు ఎప్పుడైనా ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఎంతమంది ఉన్నారండి ఈరోజు మీరంతా? వెంకటరెడ్డి అండ్ నిష. ఓకే, మీ మీ ఇద్దరికి మార్నింగ్ టైమ్ ఇస్ కంఫర్టబుల్ ఉంది ఏమన్నా, 9 to 10? లేదండి నాకు అంటే వర్క్ చేస్తున్నా. వాట్ అబౌట్ యూ వెంకటరెడ్డి? సేమ్, ఈవినింగ్ షుడ్ బి ఫైన్. ఐ మీన్ దిస్ టైమింగ్ షుడ్ బి ఫెయిర్ ఎనఫ్. ఓకే, యాక్చువల్లీ టూ స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ మార్నింగ్ టైమ్ సెషన్స్, 9 to 10. యూ బోత్ ఆర్ జాయినింగ్ ఇన్ ద ఈవినింగ్. యాక్చువల్లీ 4 మెంబర్స్ ఓన్లీ ఇస్ దర్ ఫర్ దిస్ ట్రైనింగ్. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు 4 ఉన్నారు మొత్తం టోటల్గా. సో 2 మెంబర్స్ వచ్చేసి ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా, ఇంకో 2 మెంబర్స్ వచ్చేసి మార్నింగ్ సెషన్లోకి అడుగుతున్నారు టైమింగ్స్. ఇప్పుడు మీకు మార్నింగ్ సెషన్లో కంఫర్టబిలిటీ ఉంటుందా 9 to 10? లేదు, 1 అవర్ ఆఫీస్ ఆఫీస్ టైం ఉంటుంది. ఓకే, నేను సార్ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాను, డిస్కస్ చేసి వాళ్ళని కూడా ఈవినింగ్ సెషన్లో జాయిన్ అవుతారు అని అనుకుంటాను. ఓకేనా? ఓకే నిషాన్, వాట్ అబౌట్ యూ, ఆర్ యూ కంఫర్టబుల్ ఆర్ 9 to 10 ఏఎం? హలో, నిషా కెన్ యూ హియర్ మీ? ఓకే, విల్ సీ దట్ లేటర్. నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, జస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఏం టేబుల్ అండి అది? ఎంప్లాయి టేబుల్. ఓకే, ఎంప్లాయ్ టేబుల్. ఎంప్లాయ్ టేబుల్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఏం కావాలి చెప్పండి, డీటెయిల్స్. యాక్చువల్గా నాకేం డీటెయిల్స్ కావాలి చెప్పండి. ఐడి ఉంటుందా, నేమ్ ఉంటుందా, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఐడి, అండ్ లొకేషన్ ఆల్సో ఉంటుంది కదా, లొకేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఏముంటుంది నాకు, హయర్ డేట్ అవునా కదా, ఏజ్ ఉంటుంది, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఎంప్లాయ్ ఉంటుంది. తర్వాత ఇంకా ఏముంటుంది, కాంటాక్ట్ ఉంటుంది, ఇంకా మెయిల్ ఐడి ఉంటుంది అవునా కదా. ఇప్పుడు నాకు ఈ డేటా ఉంది, తర్వాత వచ్చేసి శాలరీ మ్యాండేటరీ, మెయిన్ థింగ్ ఐ ఫర్గట్ ఇట్, శాలరీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కాలమ్స్ ఉన్నాయి అవునా. కౌంట్ ఆఫ్ ది కాలమ్స్ ఆర్ 9. ఇప్పుడు మీరు ఈ 9 కాలమ్స్లో డేటా మొత్తం ఒకే డేటా ఇన్సర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు నేను చెప్తా చూడండి అది కూడా. ఇప్పుడు ఐటీ వచ్చేసి నాకు 1 ఉంది 2 ఉంది. ఓకే, 1 ఉంది 2 ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ 8 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా? ఇక్కడ నేను ఏం వచ్చేసి ఒక ఎంప్లాయీకి ఏ ఇస్తాను, ఒక ఎంప్లాయీకి బి ఇస్తాను. నేనేం చేస్తానంటే
ఇక్కడ నాకు వచ్చేసి ఎంప్లాయీస్ ఉన్నారు, ఏబి అనే ఎంప్లాయీస్ ఉన్నారు, ఓకేనా. తర్వాత వచ్చేసి నాకు లొకేషన్ ఉంది, ఇక్కడ లొకేషన్లో నేను ఏదో ఒక లొకేషన్ హెచ్ఐడి అను, లేదంటే ఏపి అను, లేదంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ, లేకపోతే వచ్చేసి ఢిల్లీ కానీ ముంబై కానీ ఏదైనా, లేదంటే ఓకే కంట్రోల్ సి కంట్రోల్ బి, లేకపోతే వచ్చేసి ఏపి కంట్రోల్ సి కంట్రోల్ బి. సో ఇంకా ఇక్కడ నాకు హైలైట్ కావాలంటే ఏం కావాలి, నాకు హైలైట్ కావాలంటే సమ్ డేట్ కావాలి కదా. నేను ఏంటంటే 18/4/2022 ఇప్పుడు ఏజ్ అడిగాను కదా, ఇక్కడ 28 ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ 24/23 అండ్ 08/1996 or 07 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ కాంటాక్ట్ వచ్చి కాంటాక్ట్ నెంబర్ విల్ బి సంథింగ్, మెయిల్ ఐడి విల్ బి సంథింగ్. సి వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్టింగ్ ఎనీ డేటా, వెన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేటింగ్ ఎనీ టేబుల్, ఇఫ్ యూ అబ్జర్వ్ దాట్ బేస్డ్ ఆన్ ది కాలమ్ నేమ్ ఐఎమ్ గివింగ్ దట్, అవునా కదా, బేస్డ్ ఆన్ ది కాలమ్ నేమ్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు గివింగ్ దట్, ఎస్ ఆర్ నో, ఐడి నేమ్ లొకేషన్ హైలైట్. ఓకే సి ఇఫ్ యూ అబ్జర్వ్ దాట్ ఇన్ ఐడి, వెన్ ఎవర్ ఐ నీడ్ టు ఇన్సర్ట్ ద డేటా ఆర్ ద రికార్డ్స్ ఇన్ ద ఐడి, ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ దట్, ఐ మీన్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్టింగ్ ద డేటా, వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ గివింగ్ ఇన్ మై రికార్డ్స్, ఇన్ ఐడి ఇట్ వుడ్ బి ఆఫ్ సేమ్ డేటా విచ్ ఇస్ ఆఫ్ ఇంటిజర్, సో విచ్ ఇస్ కాల్డ్ ఇంటిజర్, రైట్ రైట్, ఇంటిజర్ డేటా వీఆర్ ఇన్సర్టింగ్, అండ్ కమింగ్ టు హియర్ ఇట్ వుడ్ బి స్ట్రింగ్, స్ట్రింగ్, ఓకే, స్ట్రింగ్ మీన్స్ ఇఫ్ ఐ నీడ్ టు ఎంటర్ ద స్ట్రింగ్ డేటా ఐ నీడ్ టు యూస్ వన్ మోర్ డేటా సెట్, ఇట్ ఈస్ సారీ వన్ మోర్ డేటా టైప్, ఇట్ ఈస్ క్యార్ ఆర్ వ్యార్ క్యార్, ఓకే, వీఆర్ హ్యావింగ్ క్యార్ ఆర్ వ్యార్ క్యార్ ఫర్ దీస్ ఆల్సో, క్యార్ ఆర్ వ్యార్ క్యార్ మీన్ క్యారెక్టర్ ఆర్ వేరియబుల్ క్యారెక్టర్ ఈస్ దేర్. నౌ ఫర్ ద హయ్యర్ డేట్ వీఆర్ హ్యావింగ్ డే టైప్ డేటా, ఫర్ ద ఏజ్ వీఆర్ హ్యావింగ్ ద స్ట్రింగ్ ఆల్సో, ఇట్ విల్ బి వర్కింగ్ డే టైప్ డేటా కాంటాక్ట్ యా, విచ్ వన్ ఐ కెన్ గివ్ దట్ డేటా టైప్, నంబర్ కాంటాక్ట్ నంబర్ ఐ మీన్ నంబర్ ఇంటిజర్ ఆర్ సంథింగ్, ఇంటిజర్ ఆల్సో గివ్ బట్ దట్ విల్ బి దట్ షుడ్ బి బిగ్ ఇంట్, ఓకే, బిగ్ ఇంటిజర్ ఇస్ దే వీ కెన్ యూస్ దట్, అండ్ ఫర్ ద మెయిల్ ఐడి ఆల్సో వీ కెన్ యూస్ దట్ ఐ మీన్ వర్కర్ ఆర్ క్యాప్, అండ్ ద సాలరీ, సాలరీ వాట్ టైప్ ఆఫ్ డేటా వీ కెన్ యూస్, సిమిలర్ టు ద కాంటాక్ట్ ఆర్ ఫ్లోట్ ఆర్ సంథింగ్, ఫ్లోట్ వీ కెన్ యూస్ దట్ రైట్, వై బికాస్ ఇఫ్ ద సాలరీ ఇన్ దట్ సాలరీ వీ హావింగ్ సమ్ డెసిమల్స్ రైట్, సో దీస్ ఆర్ ద డేటా టైప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ సీక్వల్ సార్, నో దోస్ డేటా టైప్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్. వై ఐ టోల్డ్ యూ దట్ ఈస్ వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు ఇన్సర్టింగ్ ఆర్ వెన్ ఎవర్ యూ గోయింగ్ టు వర్కింగ్ ఆన్ ఎనీ వన్ టేబుల్ యూ షుడ్ నో ద డేటా టైప్స్, ఓకే, వాట్ ఆర్ ద డేటా టైప్స్ ఆఫ్, సి న్యూమరిక్ డేటా టైప్, ఇన్ ద న్యూమరిక్ డేటా టైప్ ఇఫ్ యూ అబ్జర్వ్ దాట్ బిఐడి ఇట్ ఈస్ దేర్, టిని ఇంట్ ఈస్ దేర్, ఓకే, స్మాల్ ఇంట్ ఈస్ దేర్, ఇంట్ ఈస్ దేర్, బిగ్ ఇంట్ ఈస్ దేర్, డెసిమల్ ఈస్ దేర్, న్యూమరికల్ ఈస్ దేర్, ఫ్లోట్ ఈస్ దేర్, రియల్ ఈస్ దేర్, బట్ ద టైప్ ఈస్ న్యూమరికల్ డేటా ఉంది సార్, నో చూసాం కదా, ఇప్పుడు ఇప్పుడే చూసాం జస్ట్, అవునా. తర్వాత వచ్చేసి మనకి వన్ మోర్ డేటా టైప్ ఉంది, వాట్ ఈస్ డేట్ అండ్ టైమ్, డేట్ అండ్ టైంలో మనకి డేట్ ఉంది, టైం ఉంది, డేట్ టైం ఉంది, టైం స్టాంప్ ఉంది, ఇయర్ ఉంది, ఇక్కడ ఇవి డేటా టైప్స్. తర్వాత వచ్చేసి క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్, మీరు స్ట్రింగ్ చెప్పాను, నేను క్యారెక్టర్ చెప్పాను, బోత్ ఆర్ సేమ్, ఓకేనా, దెర్ ఇస్ ఎ క్యారెక్టర్, దెర్ ఇస్ ఎ వేరియబుల్ క్యారెక్టర్ అండ్ వేరియబుల్ క్యారెక్టర్ మ్యాక్స్ ఈస్ దేర్, టెక్స్ట్ ఈస్ దేర్, దీస్ ఆల్ ఆర్ కమింగ్ ఫర్ క్యారెక్టర్ డేటా టైప్స్, ఓకే. యూనికోడ్ క్యారెక్టర్ స్ట్రింగ్ ఆస్ దేర్, ఇట్ మీన్స్ యూనికోడ్ మీన్స్ విచ్ విల్ బి యూజింగ్ దట్ ఎన్ క్యార్ అండ్ వ్యార్ క్యార్, ఇట్ మీన్స్ ఎన్ క్యారెక్టర్ అండ్ వ్యార్ క్యార్, ఐ మీన్ ఎన్ క్యారెక్టర్ అండ్ వ్యార్ క్యారెక్టర్ అండ్ ఎన్ వ్యార్ క్యారెక్టర్ మ్యాక్స్ ఈస్ దేర్, ఎన్ టెక్స్ట్ ఈస్ దేర్. ఐ విల్ ఎలాబొరేట్ యూ దిస్ ఆల్ టైప్ దిస్ ఆల్ టైప్స్ ఆఫ్ ద డేటా టైప్స్ వైల్ వీఆర్ ఇన్సర్టింగ్ ద డేటా ఇన్ యువర్ టేబుల్, వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్
but just I'm giving you what type of data, what are the data types are available in your SQL. I'm trying to say for you. Okay, now for coming to the binary, what is mean by binary? Zeros and ones. What is binary? Zeros and ones. Sorry? Zeros and ones. Zeros and ones. Okay. The binary values, which means the binary data type also will be there. And which is that? What is this? Miscellaneous. Globe, blob, and XML, JSON. No need to worry about this. We'll see that also. Okay. Now, this all are, see, generally, what are the data types are available in your SQL? We are going to see here. Okay. And where it will be you are using that. Okay, whenever you are going to creating any one table, the student ID, it is integer, it should be mandatory. Why? Because see, actually here, if you observe this, whenever I'm giving any ID, okay, whenever I'm going to giving any data, I'm going to inserting the data based on that data type of the column. Yes or no? ID is a integer. Integer means I need to use only the number data only. If I'm giving anyone another data, it will be not considered. Yes or no? If I'm trying to give anyone data type, it will not consider that is. Okay. And one more thing, name is there. Name string. Yes or no? String or text. If I'm going to add any number data, it will be not considered that. The query will be showing you some errors. It would accept, right? A string would accept even the numbers, right? Or wouldn't? Even it wouldn't. Will be accept, but is it manner? Okay, ideally it's not correct, yeah. That's what I'm saying that. Mm. Okay, if I'm saying that accept means someone will be confused. See, nenu accept chestunna ani chepte vallu em chestaru confuse aitharu malla. Nenu em cheptunna direct ga adu vaddu ani cheptunna nenu. Okay, got it. Got it? Okay, fine. Now, one more is the location. Location, we can use that varchar or nvarchar, right? Nvarchar max we can use, varchar max you can use. I'll give you the differences between the data types also. Okay. Yeah. And again, higher date. Higher date means data type, data type, we need to use that. And age, number, date of birth, date, contact, begin, and mail ID. So the salary, everything we are going to see this, right? Student phone number, if I need to create that, it will be accepting for the varchar also. But which is good to use? Begint is very used to, right? Yes or no? Yeah. Size, I don't know. Yeah. Maybe. Yes, whichever yes. is the good See, size. Yeah, in this, yes, yeah. In this parenthesis, it is having 20 means it is a number of characters. Oh, okay, okay. How many number of characters you are going to giving that? See, now there is a, what is the student, right? Student, how many characters are there? 1, 2, 3, 4, 5, 6, 7 characters are there. Okay. So, if in that, in the student, okay, in that student column, if I'm giving that 7, it will be taking that 7 characters. If you're giving that 10, still it will be taking that 7 characters only. When you're using that varchar, variable character. But if you are going to use the character only, you need to mention particularly, you need to specify how many characters you are going to enter in your data. Okay, that we'll see that. We'll see that, you don't worry. Okay, just I'm trying to say that what are the data types are available in your, basically you need to know this also. Okay. Okay, the size we can, yeah, it's clear. Size we can define by ourselves, and then the varchar 20 of 20 or 200, something like yes, that. Yes, ourselves we can define. Okay. Why? Because data we are going to insert, right? Okay, okay. And we would get to know in further classes that the exact difference when we should use which kind of data type, right? Sure, I will give that. Yeah, yeah. Okay. Why? Because there is some data types, right? You should know everything. Why? Because you are going to work on a database. Yeah. You should know those things. Okay. See, what is varchar? What is nvarchar? What is nvarchar max? What is char? What is varchar? Varchar max. We are going to see nvarchar and char. Unicode and non-unicode. There is a unicode character. There is a non-unicode character. There is non-unicode data types are there. We will see that also.
And in the numeric, when we need to go for BIT, okay, and when we go for integer, when we go for big integer, we'll see that also. No need for it. Okay. Just try to understand what are the data types are there in SQL. Generally, what are the data types are there? What we are going to use in SQL, we are going to see that. Okay. Okay. Yeah. And after that, later this we are going to see that constraints. Okay, constraints in SQL. Actually, we are having types of the constraints are available. Okay, which is primary key, foreign key. Give me a second. Sorry, guys. See, we are having some constraint. Okay, so with the help of these constraints, what we will do is whenever we are inserting the data, we need to know the data type. Okay, apart from that, we need to know the these keys also. I mean, these constraints also. Why? Because these constraints will be ruling the table. Okay, see, everyone will be having some rule, right? It means some rules and regulations. Okay, so that's what while you are creating any one table, you need to maintain some rules and regulations. Okay, in this case, the constraints will be helps for you. So we are having the constraints. Okay, we are having the constraints. One is primary key, foreign key, and unique key. Okay, and another default is there, not null is there, check is there. So these six are constraints are available in your SQL. Now there is a types of constraints are there. We know that primary key, foreign key, unique key, default, not null, and check. Now what is constraints exactly? What exactly the constraints? See, SQL constraints. SQL constraints are rules or conditions applied to the columns of the table. As I told you, if you are creating any table, you should follow some rules and regulations. It means if you adding or inserting any table, if you are creating any table in your database, you need to follow some rules while creating a table. Okay, you need to follow the rules means you need to know that constraints. Okay, and constraints are helps to maintain the accuracy, consistency, and reliability of the data stored in the databases. Clear? And constraints are commonly used. What are the constraints are commonly used? We have seen that, right? Not null, unique, and primary key, foreign key, check, default, create index. So these are the constraints are using in your table. While you are creating any table, you need to use these constraints. Okay, so now what is not null? What is not null means it will be used to a column cannot have a not null. See, for example, you are creating a table. In the table there is a column. There is a column. Now, sorry. డేటా కరెక్టా రాదా చెప్పండి నాకు. ఈ డేటా కరెక్టా కాదా? అందరూ ఒకే రోజు జాయిన్ అయ్యారు కానీ ఒక క్యాండిడేట్ మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ లేదు. అంటే ఇప్పుడు ఆ డేటా ఇప్పుడు ఈ ఎంప్లాయీ అనే ఇతను ఈ ఎంప్లాయీ అనే అతను నా ఆర్గనైజేషన్ ఉన్నట్ట లేనట్ట? ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. దేర్ షుడ్ బి డేట్ మ్యాండేటరీ. ఓకే, ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, నా లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఆ ఎంప్లాయీ ఉన్నాడా లేడా? ఇప్పుడు నేను అందరికి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చాను, ఆయనకు కూడా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను డేట్ ఎంటర్ చేయలేదు. డేట్ ఎంటర్ చేయాలంటే ఆయనకు ఆన్బోర్డింగ్ ఇవ్వనట్టేగా, అవునా కదా? అంటే ఇక్కడ ఏంటని మీనింగ్, ఇక్కడ డేటా అనేది లేకపోతే ఆ రికార్డ్ అనేది లేనట్టే. ఇంకా అంటే ఏంటది, ది రికార్డ్ షుడ్ బి నాట్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేశానంటే నల్ అని పెట్టాను. ఇప్పుడు ఏంటి దాని మీనింగ్? మేబి ఎలిమినేటింగ్ పర్సన్ ఐ రిగ్రెట్ ఆర్ సంథింగ్. సీ, నల్ మనం ఎప్పుడైతే ఒక డేటాలో నల్ అని ఇన్సర్ట్ చేశామో లేదంటే మన దగ్గర ఉన్న డేటాలో నల్ అని ఉందో, ఓకే, అది ఫ్యూచర్లో అప్డేట్ చేస్తారు. అది ఎప్పుడైనా కావచ్చు, మీరు రిజైన్ చేసిన తర్వాత అయినా సరే, జాబ్ రిజైన్ చేసిన తర్వాత అయినా, అంటే ఐ మీన్ మీరు డెవలపర్ వర్క్ చేస్తారు అనుకోండి,
మీ దగ్గర డేటా అనేది నల్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది నా డేటా అనుకోండి, ఇక్కడ నాకు నల్ అనే వాల్యూ ఉంది. ఈ నల్ అనే వాల్యూ ఉన్నప్పుడు అసలు నేను ఇంకా దాన్ని ఏం చేయకూడదు. ఒకవేళ నాకు రిక్వైర్మెంట్ ఉందనుకోండి దాన్ని అప్డేట్ చేయడానికి, నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను నల్ అని ఉంది అనుకోండి, ఇప్పుడు నేను ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి, నల్ అని ఉంటే డేటా ఫ్యూచర్లో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ కాలం కి నాట్ నల్ అనే కన్స్టెంట్ ఇవ్వచ్చా, నేను ఇవ్వకూడదా? నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, టేబుల్ క్రియేట్ నో చేసేటప్పుడు యు కన్స్టెంట్ షుడ్ నాట్ కూడా నో ఇవ్వాలి. ఓకే, సి ఇక్కడ నేను ఏం చేయాలంటున్నా, నల్ అనేది నాట్ నల్ అనేది ఇవ్వకూడదు. నల్ అనేవి సి ఇక్కడ నాట్ నల్ వచ్చేసి కెన్ నాట్ హ్యావ్ ఏ నల్ వాల్యూస్. ఓకే, కెన్ నాట్ హ్యావ్ ఏ నల్ వాల్యూస్, కెన్ నాట్ హ్యావ్ ఏ నల్ వాల్యూస్ మీన్స్ నల్ వాల్యూస్ అనేది ఉండకూడదు అక్కడ. అర్థమైందా? నల్ వాల్యూస్ అనేది ఉండకూడదు, అదే కదా దాని మీనింగ్. ఇట్ ఎంజూస్ దట్ ఏ కాలమ్ కెన్ నాట్ హ్యావ్ ఏ నల్ వాల్యూస్. అంటే ఏంటి, ఆ కాలంలో మీరు నల్స్ నల్స్ పెట్టకూడదు. అయితే డేటా ఉండాలి లేదంటే ఎంటీగా ఉండాలి, ఐ మీన్ డూప్లికేట్స్ ఉండాలి లేదంటే నల్స్ ఉండాలి, లేదంటే డేటా ఉండాలి, నల్స్ అయితే ఉండకూడదు. ఆ సిచ్యువేషన్ నేను ఏం చేయాలి, నాట్ నల్ అనే కన్స్ట్రెయింట్ యూజ్ చేసుకొని క్వరీలో ఇవ్వాలి. ఓకేనా? ఓకేనా? తర్వాత వచ్చేసి యూనిక్. యూనిక్ కి ఇట్ ఎంజూస్ దట్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ ఆర్ డిఫరెంట్. వాట్ ఈస్ మీన్ బై యూనిక్? డజన్ హ్యావ్ ఎ డూప్లికేట్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎ డూప్లికేట్స్ షుడ్ నాట్ హ్యావ్ ద డూప్లికేట్స్ ఓకే ఫైన్. సో దట్ ఈస్ మీన్ బై యూనిక్ కీ. యూనిక్ కీ కాన్స్టెంట్ ఈస్ దేర్ అండ్ అగైన్ ఈస్ ద ప్రైమరీ కీ. వాట్ ఈస్ మీన్ బై ప్రైమరీ కీ? ఏ కాంబినేషన్ ఆఫ్ ది నాట్ నల్ అండ్ యూనిక్, యూనిక్లీ ఐడెంటిఫైయింగ్ ఈచ్ రో ఇన్ ఎ టేబుల్. విల్ డిస్కస్ ఇట్ ఈస్ ఐ విల్ ఎలాబరేట్ దిస్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, నో నీడ్ టు వరీ. ఓకే, we are having another slide is there for primary key. I will discuss it here. Okay, now foreign key, it prevents actions that would destroy links between the tables. What it check ensure that the value in a column satisfies a specific condition and a default constant is there. It sets a default value for a column if no value is specified. Ante entante telusu kada. ఇప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు ఒక టేబుల్లో ఒక కాలంలో డేటా ఏం లేదంటే మనం డీఫాల్ట్గా మనం ఒక వాల్యూ స్పెసిఫై చేయమని ఇచ్చేయమని ఉంటే డీఫాల్ట్గా 0 వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం వాల్యూ లేదనుకోండి, ఓకేనా? ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేశాను, శాలరీ కాలం ఉంది, ఆ శాలరీ కాలంలో నాకు ఏం లేదు. ఎంటీ రోస్ ఉన్నప్పుడు, ఐ మీన్ ఎంటీ రికార్డ్స్ ఉన్నప్పుడు రోస్లో నేను కౌంట్ చేసుకున్నప్పుడు అది ఏమవుతుంది, నాకు సమరైజ్ అప్పుడు నాకు సమ్ ఆఫ్ అమౌంట్ రాదు కదా, అవునా కదా? ఇప్పుడు నాకు ఇక్కడ ఒక శాలరీ కాలం ఉంది, ఈ శాలరీ కాలంలో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఏమొస్తుంది, సమ్ వస్తుంది కదా, అవునా కదా? ఇప్పుడు నాకు దీని టోటల్ ఎంత, 12,000. నాకు ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి, ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ నేను ఇక్కడ 12,000 శాలరీ ఇచ్చా. ఇప్పుడు నేను డ్రాగ్ చేసి ఏమైతుంది, నాకు 12,000 వస్తుంది, అవునా కదా? ఇప్పుడు నేనేం చేశాను అంటే కంట్రోల్ సి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంట్రోల్ సి 4 ఎంప్లాయీస్ ఆఫ్ డేటా ఉంది. ఓకేనా? 4 ఎంప్లాయీస్ డేటా ఉన్నప్పుడు ఇప్పుడు నేను సమ్మరైజ్ చేయాలి. ఇప్పుడు నాకు సమ్ టోటల్ అమౌంట్ అవ్వాలంటే ఏం చేయాలి నేను? ఆటో సమ్ చేసుకోవాలి. ఇక్కడ ఆటో సమ్ చేసుకుంటే ఏమైంది, ఇక్కడ ఆటో సమ్ చేసుకుంటే ఏమైతుంది, నా టోటల్ వాల్యూ వస్తుంది కదా. లేదంటే ఇప్పుడు నేను ఈ కాలంని సెలెక్ట్ చేస్తాను, నేను ఇక్కడ ఆటో సమ్ ఇస్తాను, ఏమైతుంది చెప్పండి, 48,000 ఇచ్చింది, అవునా? అవునా కదా, 48,000 ఇచ్చింది కదా. ఎందుకు ఇచ్చింది, ఇక్కడ నేను ఇది కూడా కౌంట్ చేశాను కాబట్టి. నేను అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ నేను ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడ ఆటో సమ్ కొడితే వస్తుందా, వస్తుందా? ఎందుకని రావట్లేదు, ఇది కన్సిడర్ చేసుకోవట్లా, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయా లేవా. అర్థమైతే నేను చెప్పేది, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయా లేవా అనేది ఇది కన్సిడర్ చేసుకోవటం లేదు, అవునా కదా? ఇప్పుడు ఇది కన్సిడర్ చేసుకోండి, నేను ఏం చేయాలి,
ఇక్కడ జీరో పెట్టాను అనుకోండి, నేను కూడా జీరో పెట్టాను, ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడికి వస్తా, ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ట్రై చేస్తాను నేను ఆటో సమ్ చేసుకుంటా. ఇది ఇంకా అడుగుతున్నా అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలి, ఆటో సమ్ నొటేషన్. ఇక్కడ నాకు డేటా ఇస్తుంది అంటే ఏంటి, ఇప్పుడు నీకు కౌంట్కి డిస్టింక్ట్ కౌంట్కి వేరియేషన్ ఉంది అది తెలుసుకుంటే నీకు ఇది అర్థమవుతుంది, నేను అది చెప్తాను, ఓకేనా? మీకు అది చెప్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నేను ఎంటీ ఐ మీన్ ఇది నాకు ఒక న్యూమరికల్ డేటా అయినప్పుడు, ఓకే, ఆ వాల్యూస్లో ఎంటీ వాల్యూస్ ఉన్నప్పుడు నేను జీరో పెడితే అది జీరో కౌంట్ చేసుకుంటుంది, ఓకే, జీరో దెర్ ఇస్ నో ఎనీ వాల్యూ, ఓకే, ఇట్ విల్ బి గివింగ్ దట్ సమ్ ఆఫ్ ద వాల్యూ సార్ నో. అలాగే నేను జీరో పెట్టుకుని ఓన్లీ ఎంటీగా వదిలేస్తే అది ఎలా కౌంట్ చేసుకోవాలి దాన్ని, అంతేనా కదా? బేసికల్లీ టు డిఫరెంట్ యా గుడ్ పాయింట్. అప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ డీఫాల్ట్ గా, నేను డీఫాల్ట్ అనే కన్స్ట్రెయింట్ ఇచ్చుకొని అక్కడ జీరో ఇస్తాను, డీఫాల్ట్ గా జీరో ఇవ్వు ఎక్కడ డేటా లేకపోతే. అప్పుడు నేను ఓకే ఈ బట్ కన్స్ట్రెయింట్ యూజ్ చేస్తాను, ఈ కన్స్ట్రెయింట్ యూజ్ చేసినప్పుడు ఏమైతుందంటే డీఫాల్ట్ గా జీరో వచ్చేస్తుంది, ఓకేనా? ఓకే ఓకే, సో క్రియేట్ వన్ మోర్ ఇండెక్స్ థింగ్ యూజ్ ఇట్ సారీ. యా So even like instead of giving the default value by defining the data type itself, it would say a float or something, right? So the default value it should be zero, right? Something like that. Yes, exactly. Default value. Okay. Tables, while we are creating any table in the SQL, we need to mention these constraints. Okay, while we are going to mention that these constraints, if you are giving the default, if there is no any value in that column, default it is giving some value. Okay, in case if that is not a float or something, then we can use default is what you mean, right? Exactly. Okay. So that's what. Yeah. Okay, fine. Now we have done that constraints, right? Now, what is a primary key? What is a foreign key? Just we are having only just an introduction, right? So we'll try to elaborate this. See, what is primary key? See, in the elaborate just nante. మీరు జస్ట్ మీరు ఒక డేటా అనాలిసిస్ నేర్చుకోవడం లేదు, ఒక సీక్వల్ డెవలపర్ లెవెల్లో మీరు నేర్చుకోవాలి అంటే అప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియాలి మీకు. యు ఆర్ గోయింగ్ టు లర్న్ యాజ్ ఎ డెవలపర్ లెవెల్, రైట్? సో యు నీడ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ ఏ టు జెడ్ విత్ ఇన్ ఏ సింగిల్ టాపిక్, నో నీడ్ టు అవాయిడ్ ఎనీ వన్ టాపిక్. దట్స్ వై ఐమ్ గోయింగ్ టు టీచింగ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, వాట్ ఆర్ దట్ కమాండ్స్ ఆర్ దే, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కమాండ్స్, ద క్లాజెస్ అండ్ డేటా టైప్స్ వి ఆర్ గోయింగ్ టు సీ దట్ in the data types, what are the types are there, everything we are going to discuss. And for the next I mean for the today of the sessions, we'll see that I mean the data types, in the data types the variations, we will see that, you don't worry. Okay, now we are going to discussing about the primary key. So what is primary key? The primary key constraints constraint is uniquely identifying each row in a table. Why I'm saying this is, if you observe this table, see, primary key uniquely identify the each row in a record. It means the employee ID must be unique. Yes or no? Yes or no? Yes. See, ఒకరికి ఇచ్చిన ఎంప్లాయీ ఐడి ఇంకొకరికి ఇవ్వరు కదా, అవునా కదా? ఇప్పుడు నాకు ఒక ఎంప్లాయీ ఐడి ఉంది ఇక్కడ, నా ఎంప్లాయీ ఐడి ఇంకొకరికి ఇవ్వరు అంటే ఏంటి, ఆ ఎంప్లాయీ ఐడి అనేది యూనిక్. సార్ నో, సి దెర్ ఈస్ ఎ ఎంప్లాయీ ఐడి, నాట్ ఓన్లీ ద ఎంప్లాయీ ఐడి, ఇఫ్ యూ నీడ్ టు గివ్ ఎనీ యూనిక్ value in your column, you can go and use primary key. Did you got my point? Yeah. Okay, primary key must contains unique values and cannot contain null values. Cannot contain the null values means, see, ikkada unique value ni contain chestundi, ikkada consider chestundi, okay, null values ni accept cheyadi. అర్థమైందా? నల్ వాల్యూస్ మీరు ఏదైనా సరే ఆ కాలంని మెన్షన్ చేయాలి కంపల్సరీ, డేటా నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు అంటే ఏంటి దాని మీనింగ్, నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదంటే ఐ మీన్ ఆ కాలంలో డేటా కంపల్సరీ ఉండాల్సిందే, మ్యాండేటరీ. అర్థమైందా? ఓకే, సో ద నల్ వాల్యూ షుడ్ బి నాట్ కెన్ నాట్ కంటెన్స్ విత్ ద ప్రైమరీ కీ. అండ్ ఈ టేబుల్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ. ఒక టేబుల్కి మీరు 100 కాలమ్స్ ఉండని, 50 కాలమ్స్ ఉండని, 70 కాలమ్స్, హౌ మెనీ కాలమ్స్ అంటే ద ప్రైమరీ కీ షుడ్ బి సింగిల్ ఓన్లీ. ఒక కాలం మీద, ఒక టేబుల్ మీద ఒక ప్రైమరీ కీనే మీరు క్రియేట్ చేయగలరు,
Okay, Yeah. and these primary key can consist of single or multiple columns or fields. Okay, clear Okay. everyone? This is primary key, exactly what it is exactly. And the duplicates also will not allow this. I forgot it to mention, duplicates will not allow primary key. Okay, duplicates will not allow the primary key. So the primary key, we have seen that we need to know another data type. Okay, we need to know another data type. Okay, fine. See, actually tomorrow we need to discuss with another two members also. After that I will try to continue this subject. Why? Because if they are trying to join evening sessions also, I need to go back, right? Yes or no? Yeah, got your point. That's what I'm not trying to complete everything here. Just there is nothing. We need to discuss some of the things only. Okay, we'll discuss it in tomorrow sessions. I need to take the confirmation from them and I will give you that. Okay, where the sessions will be going on, I mean at what time the session will be there. Okay, clear? Yeah. So that's all about for today. Any doubts, if you have, please ask me that. Yeah, so let's say we have created the table with the primary key. So in future, if I want to change the primary key, is that possible? You can do that. Okay. Whatever constraints you can do here, with the help of the DDL command, you can do whatever you want. Alt command is there. With the help of that, we can do that. DDL, so DML commands. See, before going to insert any data, before going to create any one table, you need to know the DDL DML commands. Okay, without knowing any one DDL DML commands, don't go and try to create any one table. No, my question. Okay. In the DML commands, we are having insert, we are having the create. Insert means data we are going to insert in the table. Create means we are going to creating a table. Okay, while we are creating a table, we need to give the column names, we need to give the constraints, we need to give the data types, everything. Okay, so my question was like, so let's say I have created a table mistakenly, okay, with one primary key, employee ID as a primary key, but I just wanted to, I have inserted some records also, let's say 10 records, and now I just wanted to update the table by changing the you primary key that. To some serial number. You can do it, that. Right? Yes, okay, yes. Got can it. Do it. Yes. Okay. Also, we could see that null values can be inserted, right? Is there any possibility to insert the empty values in a row without any value? Empty values, you cannot insert that, right? How you can insert that empty value? I'm not sure that. Empty values insert means no need to give any data, right? You are saying that? Yeah, yeah. Without any data, is there any possibility that other than null, there will be empty value or something in SQL? See, without adding any data, if you are given that default the constraint, it will be taking the default value, whatever you give in the default value. Okay, so there is no possibility either it should be a default value or it should be null, right? Yes, yes. Okay, we'll okay. See So that, we'll see that. Don't worry. These all things, while we are creating any table, you can arise these loads. Okay, you will get it while we are creating that. Okay, okay. Okay, don't worry. Got it, yeah. Thank you so much for joining. I'm going to leave. Bye bye. Bye bye. Okay, the session will be continued tomorrow. Thanks for joining. Sure. Yeah.